ఐవర్స్ ఇప్పుడు మనం ఈజీగా వేగం వేసేది సింపుల్గా ఒకే శివలింగం వచ్చేటట్టు ఇది శివరాత్రికి వేసుకోండి. ముందు వీడియోలో నేను పెద్ద 10 చుక్కలు వేసాను కదా, ఇది కూడా ఉంది. ఏది కావాలంటే అది వేసుకోండి. ఇదిగోండి సెంటర్లో 6, 5, 4 అటు సైడ్ వేసేసాను. ఇదిగోండి 3, 2, 1 ఇది మనం ఇప్పుడు వేసుకుందాం. చాలా బాగుంటుంది ఇది. నాలుగు చుక్కలు ఇలా కలుపుకుందాం. ఈ 6లో ఈ 2 కలపండి. ఇలాగా ఈ 4 చుక్కలు ఇలా కలుపుకోవాలి. ఈ 3, ఈ 3 ఇక్కడ ఇలాగా శివలింగం ఇలా సెంటర్లో ఒక చుక్కు ఉంచే, ఇటు ఇటు ఒక చుక్కు ఉంచేసి అలా వేయండి. ఇలాగా 3 నామాలు పెట్టి ఇలాగ ఒకటి వేయాలి. చాలా బాగుంటుంది ఇది కూడా. ఇక్కడ మనం శివలింగానికి పూజ చేసినట్టు పువ్వులు ఇలాగా ఒక ఫ్లవర్ వేయండి. ఇటు సైడ్ మారడు పత్ర వేస్తాం కదా, ఇలా మారడు పత్రలాగా 3 ఆకులు ఉంటాయి మారడు పత్రకి. శివుడికి మారడు పత్రి చాలా ఇష్టమైంది. ఎక్కడ వీలైతే మీకు దొరికితే మారడు పత్రితో పూజ చేయండి, చాలా బాగుంటుంది. ఇక్కడ మనం ఇలాగ దీపం పెడదాం. చూసారా కిందని దీపం ఇలాగా ఫ్లేవర్. ఇది కూడా ఈజీగా ఉంటుంది, వేగం వేసుకోవచ్చు. వాకిట్లోనే వేయండి. సోమవారం రోజు వేసి ప్రతి సోమవారం ఇది వేసుకున్నా బాగుంటుంది. దేవుడి దగ్గర వేసుకున్నా బాగుంటుంది. అన్ని ముగ్గులు బయట కూడా వేస్తున్నాం కదా, అందరు చూస్తారు దేవుడు శివలింగం అన్నీ బాగుంటాయి. అందువల్ల కూడా మీరు ఇది వేయడానికి ప్రయత్నించండి. కొంచెం టైం తీసుకొని వేసుకోండి, చిన్నదే కదా, ఎక్కువ కష్టమే లేదు. ఇది ఒక సింపుల్గా వేసుకునే ముగ్గు. చాలా బాగుంటుంది ఇది కూడా. ఇలా మీకు ఎలా నచ్చితే అలా వేసుకోండి. ఇదొకటి, ఇంకొక సింపుల్గా ఇంకొకటి కూడా వేద్దాము. ఇప్పుడు ఇంకొకటి కదా, అలా 4 చుక్కలు వేసుకోండి. 3 నాలుగులు మీదనే 1, 2 ఇలా ఈ 4 ఇలా కలిపి ఇలాగా ఈ సెంటర్ చుక్కలు కలపాలి. ఇలాగా చూసారా 3 నాలుగులతో మనకి మంచి శివలింగం తయారవుతుంది. చూడండి ఆర్ట్ కావాలి కానీ ఎంత బాగుంటాయి. ఇంకేం లేదు, ఇది ఈజీ. ఇలాగా ఇప్పుడు శివలింగానికి నామాలు ఉండాలి కదా, అంతే ఇంకేం లేదు. ఇక్కడ కూడా బొట్టు పెట్టినట్టు, మనం పసుపు రాసి పెడతాం కదా బొట్లు, అంతే. చూసారా ఎంత అందంగా ఉందో. ఇది కూడా ట్రై చేసి వేయండి, చాలా బాగుంటుంది. బాగుంది కదా. ఓకే వ్యూవర్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.